హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి. సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం సంవత్సరానికి సరిపడ ఆమ్చూర్ పౌడర్ చేసుకుంటే, చింతపండు ఎక్కువగా వాడకుండా అప్పుడప్పుడు పప్పులో కానీ లేదా కర్రీస్లో కొన్నిట్లో మనం ఇది ఆమ్చూర్ పౌడర్ వాడుకున్నట్టయితే చింతపండు వాడుకొని తగ్గించవచ్చండి. చింతపండు హెల్త్కి అంత మంచిది కాదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసండి. చెక్కు తీసేసి వీటిని పల్చగా చెక్కుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ 3 కాయలైతే నేను చెక్కు తీసి పెట్టానండి. వీటిని పల్చగా ఈ విధంగా నేను పల్చగా తీసానన్నమాట. కీరితో కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా పల్చగా వలిచేసి మొత్తం కూడా టెంక వరకు తీసేయాలండి. తీసేసినట్టయితే పల్చగా ఎక్కువ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పల్చగా తీసానండి. ఇదంతా కూడా మనం ఒకసారి ఇలా తీసుకోవాలన్నమాట, లేదంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇదంతా విడగొట్టేసి వీటిని మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని నేను డాబా మీద ఆరబెట్టానండి. ఎండ ఎక్కువగా ఉంటే సాయంత్రం లోపు ఆరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక మామిడికాయ వచ్చేసి కేజీ 450 గ్రాములు అనమాట. చాలా పెద్ద సైజు మ్యాంగో అండి. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, అందుకే నేను వెయిట్ చేశాను. ఇవి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. చాలా కాయలు ఇచ్చారనమాట, ఒక 15 వరకు ఇచ్చారు. చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని ముగ్గునాయి, కొన్ని ముగ్గలేదనమాట. మ్యాంగో శుభ్రంగా కడిగేసి తొక్క తీసానండి. మామిడి పండు అయితే చాలా బాగా ముగ్గిందండి, పర్ఫెక్ట్గా ముగ్గిందనమాట. చూడండి, పెద్దగా ఉంది, చేతికి కూడా అబ్బట్లేదన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా ముగ్గింది. అసలు కోస్తా ఉంటేనే మంచి సువాసన వచ్చేసిందండి. ఒక మ్యాంగోని 4 లేదా 5 తినొచ్చు అండి. కేజీన్నర అంటే ఇంచుమించుగా 4 తినొచ్చు అనమాట. టేస్ట్గా ఉంది, స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వచ్చింది. మామిడి తోటలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి వేసుకుంటమే బెటర్ అండి. చాలా బిగ్ సైజు, కాయలు కూడా బాగా సేల్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ విధంగా నేను ఇదంతా కట్ చేశానండి. ఫ్యామిలీకి సరిపోయిందనమాట ఇది. మ్యాంగో ఒక్కటి తింటే కుటుంబాన్ని అంతటికి సరిపోయింది. ఇంత పెద్ద కాయలు రేర్గా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగానైతే నేను మ్యాంగోని కట్ చేశాను. కట్ చేసేసి అసలు నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఒక 2 ముక్కలు అయితే తినేసాను. చాలా రోజుల నుంచి మామిడికాయ తినాలని చాలా అనిపించింది. అసలు ఇంత పెద్ద కాయ బాగా ముగ్గింది చూసేసరికి చాలా తినాలనిపించింది. టేస్ట్గా ఉందండి. సమ్మర్ అయిపోతుంది కదండి, ఇంకా మ్యాంగోస్ కూడా అయిపోతాయి. ఇంకా మనం చూసినట్టయితే ఈవినింగ్ అయిందండి. చూడండి, ముక్కలు అయితే బాగా ఎండిపోయినాయి. ఇంకా ఇవి చూడండి, గలగల్లాడే సౌండ్ వస్తున్నాయి. ఇలా సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టాలండి. ఎండ బాగా ఉంటే ఒక రోజులో ఆరిపోతాయి, లేదు అని అంటే 2 డేస్కి సరిపోద్ది. ఇలా పొడి అయిపోవాలండి. ఇది మనం సంవత్సరం అంతా కూడా చక్కగా స్టోర్ చేసుకున్నట్టయితే అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఒక మిక్సీ జార్లోకి ఇవంతా తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను. ఇంకా ఈజీ అండి, ఇది పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. చింతపండుని కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు. చింతపండు వలన చాలా అనర్థాలు ఉన్నాయి. అలాగే ఈ ఆమ్చూర్ పౌడర్ వలన కూడా ఉపయోగాలు ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, డైజెషన్ కూడా బాగా జరుగుతుందండి. దొరికినట్టయితే తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.